అంటే మన భూమిలో రెప్లికా అనమాట. ర్యాకెట్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే కిక్కు అంటారు. ఇది చాలా చిన్న శాటిలైట్ అనమాట. ఇదేంటంటే N2 రాకెట్ అనమాట. వాడిన ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ ఇది. సో దీని బరువు 2000 కిలోలు. ఈ బ్లూగా కనబడుతుంది సారా, ఇది సోలార్ ప్యానల్ అనమాట. స్వీట్ ప్యాకెట్గా ప్యాక్ చేసినట్టు మనకి కనబడుతుంది, కానీ దీనిలో చాలా టెక్నాలజీ ఉందన్నమాట. అంటే ఫారెస్ట్ ఫైర్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటాయి, ఇదన్నీ కూడా ఈ శాటిలైట్ ఉపయోగపడు. చూడండి ఎలా ఉందో. ఇదేమో కార్గో తీసుకెళ్ళడానికి, ఫిష్ ఐటమ్స్, ఇవన్నీ స్పేస్లో వాడినవి స్పేస్ షటిల్లోకి ఎంటర్ అవుతున్నాయి. అలా బోన్స్ అన్నీ పాడైపోతాయి, వీక్ అయిపోతాయి. ఇది రియల్ ఇంజన్, ఇది రియల్ ఇంజన్ అనమాట, సెకండ్ స్టేజ్. హలో డియర్ ఫ్రెండ్స్, నేను మీ జపాన్ సాయన్ మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు, మీరంతా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ ఏంటంటే టోక్యో నుంచి దాదాపు ఒక 70 కిలోమీటర్స్ 80 కిలోమీటర్స్ డిస్టెన్స్లో స్కూబా అని ఒక ప్రిఫెక్చర్ ఉందన్నమాట. ఆ ప్రిఫెక్చర్లో స్పేస్ ఏజెన్సీ ఉందన్నమాట. దీన్ని జాక్సా అంటారు. జాక్సా అంటే జపాన్ ఏరోనాటికల్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ అంటారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇబరాకిలో ఉన్న ఈ జాక్సాలో ఈ రీసెర్చ్ చేసే ప్లేస్ అనమాట. ఇక్కడి నుంచే జపాన్లో ఉన్న రకరకాల శాటిలైట్ని కంట్రోల్ చేస్తారు, రీసెర్చ్ చేస్తారు, డెవలప్మెంట్ చేస్తారు, కొత్త కొత్త మెటీరియల్స్ అన్నీ కూడా ఇక్కడ డెవలప్ చేస్తారు అనమాట. ఈ మొత్తం ఏరియా మొత్తం ఈ స్పేస్ రీసెర్చ్ కోసం ఎలొకేట్ చేశారనమాట. ఇండియా నుంచి కూడా చాలామంది సైంటిస్టులు వాళ్ళు వస్తున్నారు. ఇక్కడ సుకుబా యూనివర్సిటీ అని ఉంది. ఈ యూనివర్సిటీలో కూడా ప్రొఫెసర్స్ లాగా కూడా చాలా దేశాల నుంచి వస్తారు. ఈ సైన్స్ టెక్నాలజీ మొత్తం అంతా స్పేస్ సంబంధించి తయారు చేస్తారు. ఇవాళ మన నేనేంటంటే ఫ్రెండ్స్తో పాటు ఈ చూద్దాము అని వచ్చాను. ఇక్కడ ఏంటంటే మనకి గొప్ప విషయం ఏంటంటే మామూలుగా వేరే దేశాల్లో చూడలేని టెక్నాలజీలు మనం ఇక్కడ చూడొచ్చు. ఇవేంటంటే ఇక్కడ కరెక్ట్గా రెప్లికా మోడల్స్ ఉన్నాయన్నమాట. అంటే స్పేస్లో వాడే దానిలో ఒక 20th సైజ్ అనమాట. అంటే 20%లో చూపించింది, 100% అక్కడ ఉందనుకోండి ఇక్కడ 20% చూపిస్తారనమాట. సో అలాంటివి ఉన్నాయన్నమాట. లోపలికి వెళ్ళి మీకు స్పేస్ షటిల్స్, ర్యాకెట్స్ ఎలా ఉంటాయి, ఎలా చేస్తారు, దాని ఉపయోగం ఏంటి, వీటిలన్నిటి గురించి చెప్తాను. మీకు చాలామంది తెలిసే ఉంటుంది మన ఇండియాలో ఇస్రో అని ఉంది, శ్రీహరికోటలో చాలా ఫేమస్ కదా మీకు. సో నేను అక్కడ కూడా ఒకసారి లాంచ్కి జరిగే ముందు చూశాను, లాంచ్ అయినప్పుడు చూడలేదు కానీ లాంచ్ అయ్యే ముందు చూశాను అనమాట. మీకు మనకు తెలుసు కదా మన ఫేమస్ అబ్దుల్ కలాం గారు కూడా ఉన్నారు కదా మనకి. సో అలాంటి సైంటిస్టులు చాలా గొప్ప వాళ్ళు అంతా అక్కడ పనిచేస్తున్నారు. మన దేశం ప్రగతిని కూడా బాగా అభివృద్ధి చేస్తున్నారు. ఏంటంటే స్పేస్ అనేది మనకి చాలా ముఖ్యమైనది. ఏంటంటే భూమి మీద అంటే మనకు బార్డర్స్ ఉంటాయి, మన దేశం అని, తర్వాత నేపాల్ అని, పాకిస్తాన్ అని బార్డర్స్ ఉంటాయి. కానీ స్పేస్ ఏంటంటే ఎవరికి బార్డర్స్ ఉంటుంది అనమాట. అందుకని ఇప్పుడు ఏంటంటే అడ్వాన్స్డ్ ఉన్న కంట్రీస్ అన్నింటినీ స్పేస్ని ఎలా ఆక్యుపై చేయాలి, స్పేస్ని ఎలా కంట్రోల్ చేయాలి, స్పేస్ నుంచి ప్రపంచాన్ని, మిగతా భూగోళాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనే దాని మీద చాలా ఫోకస్ చేస్తున్నారు. కానీ మీకు తెలిసినట్టు అన్ని దేశాల్లో కూడా ఏంటంటే ఈ స్పేస్ టెక్నాలజీ కానీ ర్యాకెట్స్ పంపించే టెక్నాలజీ అన్ని దేశాలకి లేదు. ఓన్లీ ఏంటంటే కొన్ని దేశాలకు ఉంది. ఎగ్జాంపుల్ ఏంటంటే చైనాకి, ఇండియాకి, తర్వాత జపాన్కి, ఫ్రాన్స్కి, తర్వాత బాగా అడ్వాన్స్ అయిన కంట్రీస్లో మాత్రం ఉంది. ఏంటంటే ఎక్కడ టెక్నాలజీ ఉంది కాబట్టి ఎక్కడి నుంచైనా స్పేస్ షటిల్ పంపించడానికి అనేది లేదు. ఎందుకంటే దానికి ఏంటంటే మనం పంపించినప్పుడు అది దాని యాంగిల్సు, ఆ స్పేస్లోకి వెళ్ళే డైరెక్షన్సు, తర్వాత పక్కన సముద్రం అది ఉండాలి, ఒకవేళ ఫెయిల్ అయితే సముద్రంలో పడేటట్టు, ఇలాంటివన్నీ భౌగోళికంగా కూడా దానికి ఉపయోగం ఉండాలి. సో దాన్ని బట్టి మనకి ఈ స్పేస్ టెక్నాలజీ ఎక్కడ ఏ దేశాల్లో ఎలా డెవలప్ చేసి మనుషుల ప్రగతి కోసం ఎలా అభివృద్ధి చేయించవచ్చు అనేది అది నిర్ధారణ అవుతుంది అనమాట. మనం నెమ్మదిగా లోపలికి వెళ్దాం. ఇది స్పేస్ డోమ్ అంటారు. ఈ స్పేస్ డోమ్లో ఏంటంటే ఈ స్పేస్ డోమ్లో లోపల ఇప్పుడు దాకా జపాన్ చేసిన ర్యాకెట్స్, పంపించిన శాటిలైట్స్ అవన్నీ ఉన్నాయి. సో నేను నెమ్మదిగా మనం లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు, రండి. ఇదన్నమాట స్పేస్ డోము. సో ఇదేంటంటే మన భూమిలో రెప్లికా అనమాట. భూమిని చిన్నగా చేసి చూపించినప్పుడు ఎలా వస్తుంది అనేది చూపిస్తున్నారు. ఈ పైన ఏంటంటే శాటిలైట్ లాగా పిక్చర్ చూపిస్తున్నారు అనమాట. సో మనం ఏంటంటే ఇప్పుడు నెమ్మదిగా ఒక్కో శాటిలైట్ దగ్గరికి వెళ్దాము. చూడండి మీకు ఓవరాల్గా చూపిస్తాను, ఇవన్నీ శాటిలైట్స్ అనమాట, డిఫరెంట్ శాటిలైట్స్. తర్వాత ఒక రౌండ్గా ఒక బ్యారల్ లాగా ఉంది చూసారా, గొట్టం లాగా ఉంది చూసారా, అది ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ అనమాట. అందులోనే సైంటిస్టులు, మన స్పేస్ షటిల్లోకి వెళ్ళిన ఆస్ట్రోనాట్స్ ఉంటారు కదా,
అంతరిక్షంలోకి వెళ్ళిన వాళ్ళు వాళ్ళు ఉండే ప్లేస్ అన్నమాట. సో మీకు అలా నెమ్మదిగా చూస్తే ఏంటంటే మీకు శాటిలైట్లు లాంచ్ చేసే కూడా ఉన్నాయని ర్యాకెట్స్ ఉన్నాయన్నమాట. సో చూపిస్తాను. సో ఇదండి ఇప్పుడు ఇది ఇదేంటంటే యూరీ 2 అనే బ్రాడ్కాస్టింగ్ శాటిలైట్ అన్నమాట. ఇది ఏంటంటే మనకి దాదాపుగా 1978 ఇది దీన్ని పంపించారు స్పేస్లోకి అన్నమాట. ఈ శాటిలైట్ ఏంటంటే భూమి నుంచి 36,000 కిలోమీటర్లో ఉంటుందన్నమాట. ఇది జియో స్టేషనరీ ఆర్బిట్ అంటారు. అంటే భూమి ఎలా తిరుగుతుందో శాటిలైట్ కూడా దాంతోపాటే తిరుగుద్ది అనమాట. భూమి మీద పగలైతే అక్కడ కూడా కంటిన్యూస్గా భూమితో అదే ఆర్బిట్లో అదే దానిలో తిరుగుతూ ఉంటుందన్నమాట. జియో స్టేషనరీ ఆర్బిట్ అంటారు. సో ఇదేం దీని పేరు ఏంటంటే ఇది ఫస్ట్ బ్రాడ్కాస్టింగ్, జపాన్లో ఫస్ట్ బ్రాడ్కాస్టింగ్. బ్రాడ్కాస్టింగ్ అంటే మీకు తెలుసు కదా, టీవీ కానీ తర్వాత కమ్యూనికేషన్స్ కానీ దీన్ని బ్రాడ్కాస్టింగ్ అంటారు. సో మనకు తెలుసు మనకి ఏంటంటే ఇండియాలో ఇస్రో నుంచి శ్రీహరికోట నుంచి ర్యాకెట్స్ లాంచ్ చేస్తున్నారు. ఈ ర్యాకెట్లు లాంచ్ చేయడంలో మనకి గొప్ప విషయం ఏంటంటే మన చుట్టుపక్కల చాలా దేశాలకి ఈ కెపాసిటీ లేదు. కాబట్టి ఏంటంటే ఈవెన్ ఈజిప్ట్ నుంచి కానీ లేకపోతే బంగ్లాదేశ్ కానీ ఇలా చుట్టుపక్కల వేరే వేరే దేశాల్లో శాటిలైట్ పంపడానికి లేదు. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఒక్కో శాటిలైట్లో ట్రాన్స్పాండర్స్ అంటారనమాట. ఒక శాటిలైట్ 20, 20, 20, 20, 30 ట్రాన్స్పాండర్స్ ఉంటాయి. సో మీకు ఒకటంటే సపోజ్ జీ శాటిలైట్కి వాడారనుకోండి, అయితే ఇంకోటేమో ఈజిప్ట్లో ఉన్న శాటిలైట్ దానికి వాడే ట్రాన్స్పాండరు. అలాగా 20-30 ట్రాన్స్పాండర్స్ ఒకటే శాటిలైట్లో పంపించవచ్చు. అందుకని ఏంటంటే మనకి ఇండియా బాగా డెవలప్ అవడానికి ఈ ట్రాన్స్పాండర్స్ ఉండటం వల్ల ఏంటంటే ఈ శాటిలైట్ పంపడం వలన వేరే దేశాల్లో పంపలేని దేశాలు ఉంటాయి కదా, వాళ్ళు మన దగ్గరకు వచ్చి మా శాటిలైట్ కూడా పంపించండి అని మన దేశాన్ని అడుగుతున్నారు. దీనివల్ల ఏంటంటే మనకి అమెరికా కానీ వేరే దేశాలు, అమెరికా కానీ యూరోప్లో కొన్ని కంట్రీస్లో కానీ ఏంటంటే చాలా కాస్ట్ ఎక్కువ అనమాట. ఇండియా ఈ రంగంలో బాగా అభివృద్ధి చెందితే ఏమవుతుందంటే చాలా కాస్ట్ తక్కువలో మనం ప్రపంచంలో శాటిలైట్స్ పైకి పంపించగలుగుతున్నాం. ఇప్పుడు కూడా మనం చాలా కాస్ట్ చాలా తక్కువ ఉన్న దేశం అనమాట. సో అలాగా మనం ఈ టెక్నాలజీలో బాగా డెవలప్ అయితే మనకి ప్రపంచంలో కూడా మంచి గ్రిప్ వస్తుంది అనమాట, టెక్నాలజీలోనే కాదు రకరకాల విషయాల్లో. సో ఇదొక జపాన్లో ఇదొక స్పేస్లో పంపించిన శాటిలైట్ అనమాట, బ్రాడ్కాస్టింగ్కి వాడారనమాట. ఇదేంటంటే మనకి మామూలుగా బ్రాడ్కాస్టింగ్ అంటే ఏంటంటే మీకు తెలుసు, ఇది వరకు కొన్ని కొన్ని చోట్ల టీవీ యాంటీనాలు పక్క తిప్పితే కానీ రావు, అన్ని చోట్ల సరిగ్గా రావు. కానీ ఈ శాటిలైట్ ట్రాన్స్మిషన్ ప్రాపర్గా చేయటం వల్ల ఎత్తు పల్లాలు కొండలు లోయలు ఇబ్బంది లేకుండా ఎక్కడైనా కానీ ఎటువంటి కష్టమైన ప్రదేశాల్లో కూడా కానీ కమ్యూనికేషన్ అనేది చేయడానికి ఉపయోగపడుతుంది. సో దానికి వాడిన శాటిలైట్. సో చూడండి ఎలా ఉందో, ఇది రియల్ శాటిలైట్ అన్నమాట. సో డియర్ ఫ్రెండ్స్, ఇదేంటంటే కొదామా అనే శాటిలైట్ అనమాట. ఈ కొదామా అనే శాటిలైట్ ఏంటంటే ఇంటర్ శాటిలైట్ కమ్యూనికేషన్స్కి ఉపయోగపడుతుంది. అంటే ఒక శాటిలైట్ నుంచి ఇంకో శాటిలైట్ నుంచి డేటా పంపచ్చు, దానికి వాడే శాటిలైట్ అనమాట. దీనిలో ఏంటంటే సి బ్యాండ్ అని కూ బ్యాండ్ అని రకరకాల బ్యాండ్ విడ్త్ ఉంటుంది అనమాట. ఆ బ్యాండ్తో ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో MTV వచ్చింది, MTV ఇండియాలో చూడాలి. అయితే ఇండియాలో ఒక ఇండియా వాళ్ళది ఒక శాటిలైట్ ఉంటుంది, MTV కానీ అమెరికన్ శాటిలైట్స్ వేరే ఉంటుంది. సో ఆ MTV శాటిలైట్ నుంచి మన ఇండియాలో ఉన్న శాటిలైట్కి డేటా వస్తుంది అనమాట. ఆ డేటా నుంచి మనకి గ్రౌండ్ స్టేషన్కి వేరేది డేటా కిందకు వస్తుంది అనమాట. సో ఇలాగేంటంటే ఒక శాటిలైట్ నుంచి ఒక శాటిలైట్కి వచ్చేటప్పుడు ఏంటంటే మైక్రోవేవ్ వాడతారు. ఈ మైక్రోవేవ్ వల్ల ఏంటంటే ఒకదాని నుంచి ఒకదానికి ట్రాన్స్మిషన్ అవుతుంది. ఆ ట్రాన్స్మిషన్లో కూడా వేవ్ లెంగ్త్ అని ఉంటుంది అనమాట. ఈ వేవ్ లెంగ్త్లో ఏంటంటే కూ బ్యాండ్ అని సి బ్యాండ్ అని డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ ఉంటాయి. సో ఇది కమ్యూనికేషన్కి వాడే శాటిలైట్. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇదేంటంటే డేటా ఒక శాటిలైట్ ఇంకో శాటిలైట్కి డేటా ఇచ్చేసే శాటిలైట్ అనమాట. సో చూద్దాం ఇది ఎలా ఉందో. చూసారా ఎంత పెద్దగా ఉందో ఇది. సో నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇదేంటంటే మనకి ఒక బాక్స్ లాగా ఉందన్నమాట శాటిలైటు. సో దీన్ని డేటా రిలే టెస్ట్ శాటిలైట్ కొదామా అంటారన్నమాట. ఇది జపాన్లో 1975 పంపించిన శాటిలైట్. ఇది చిన్నగా ఉంది చూసారా, ఈ చిన్న శాటిలైట్ అన్నమాట. దీనికి ఏంటంటే ఇది
స్పీడ్ అంటే 1000 kilometers భూమి నుంచి 1000 kilometers 1000 kilometers పైనుంచి తిరుగుతూ ఉంటుంది అనమాట. దీని బరువు ఓన్లీ 82 kilos మాత్రమే. ఇదేంటంటే 1975 దీని ఏంటంటే కిక్కు అంటారు. ఇది చాలా చిన్న శాటిలైట్ అనమాట. ఆ తర్వాత ఏంటంటే నెమ్మదిగా శాటిలైట్లు డెవలప్మెంట్స్ స్టార్ట్ అయినాయి అనమాట. స్టార్ట్ అయ్యి నెమ్మదిగా గ్రోత్ పెరిగింది. జపాన్ కూడా ఏంటంటే జపాన్ డిజాస్టర్స్ ఎక్కువ ఉన్న కంట్రీ. ఏంటంటే ఎప్పుడు చూసినా ఏదో ఒక సునామీ కానీ, ఎర్త్క్వేక్ కానీ, ల్యాండ్ స్లైడ్లు కానీ, లేకపోతే స్నో పడతా ఎక్కువ కానీ, లేకపోతే ఇటువంటివన్నీ చాలా ఎక్కువ ఉన్న దేశం అనమాట జపాన్. అందువల్ల ఏంటంటే మనం దీన్ని చాలా జాగ్రత్తగా ఈ శాటిలైట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవటం వల్ల ఏంటంటే దేశాన్ని ప్రొటెక్ట్ చేయొచ్చు, బిజినెస్ని కూడా ప్రొటెక్ట్ చేయొచ్చు అనమాట. ఇది ఒక శాటిలైట్. ఇదేంటంటే N2 రాకెట్ అనమాట. ఇది కూడా ఒక శాటిలైట్. ఇదేంటంటే నెమ్మదిగా అది ఫస్ట్ మీకు చూపించిందేమో 85 kilos అని చెప్పాను. ఇదేంటంటే మీకు 350 kilos అనమాట. ఇది 1975 చేశారు. ఇదేమో 1981 అనమాట. దీన్ని కిక్కు 3 అంటారు. కిక్కు 3లో ఏంటంటే మీకు చూడండి, ఇది సిలిండ్రికల్గా ఉంది, అంటే రౌండ్గా ఉందన్నమాట. రౌండ్గా ఉన్న శాటిలైట్ ఒక డ్రమ్ము లాగా ఉందన్నమాట. సో ఈ డ్రమ్ అనేది చాలా ఓల్డ్ టెక్నాలజీ, మీకు చెప్పినాను కదా 1981 అని. ఇప్పుడు ఆ డ్రమ్ లెవెల్ నుంచి ఒక స్క్వేర్గా వస్తుంది, ఒక చిన్న బాక్స్ లాగా, బాక్స్ టైప్లో ఉంటుంది. అంటే బాక్స్ టైప్లో ఉన్న శాటిలైట్ వల్ల ఏంటంటే 3D ఇమేజెస్ మనం క్యాప్చర్ చేయడానికి, 3 డైమెన్షన్లో ఇమేజెస్ మనం క్యాప్చర్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో దాన్ని డ్రమ్ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్లోకి ఇక్కడ తీసుకొచ్చారు. ఇది అనమాట నేను చెప్పింది. ఏంటంటే చూసారా మీకు 4 వైపుల బాక్స్ లాగా ఉంది. ఈ బాక్స్లో ఉండటం వల్ల అంటే 3 డైరెక్షన్లోంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని కంపైల్ చేసి ఆ సిచ్యువేషన్ ఆ ఫొటోస్ కానీ తర్వాత ఇన్ఫర్మేషన్ కానీ క్యాప్చర్ చేయడానికి ఇది 3-axis యాటిట్యూడ్ అంట, యాటిట్యూడ్ కంట్రోల్ టెక్నాలజీ అంటారు అనమాట. సో ఇదేంటంటే ఇందాకదేమో 350 అని ఉంది కదా, ఇదేంటంటే 550, 550 kilos అనమాట వెయిట్. సో మీకు స్పేస్ గురించి తెలిసే ఉంటుంది కొంతమందికి. ఏంటంటే స్పేస్లో అనేది బరువు ఎంతైనా తగ్గించాలన్నమాట. ఎందుకంటే 1 gram కానీ 100 grams కానీ పంపించాలంటే దానికి 100,000 crores ఖర్చు అవుతుంది. అందుకని ఏంటంటే ప్రతి ఎక్విప్మెంట్ని మనం చాలా బరువు తగ్గించాలి, చాలా మినియేచర్ చేయాలన్నమాట, బరువు తగ్గించాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ భూమి నుంచి వేరే శాటిలైట్ పంపించి వేరే ఆర్బిట్లో పంపించేటప్పుడు విపరీతమైన స్పీడ్లో వెళ్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే బయట ఆ శాటిలైట్ బయట కవరింగ్ ఉంటుంది చూసారా, దాని దగ్గర 300 degrees కానీ 500 degrees ఇలాంటి హై టెంపరేచర్ వస్తుంది. హై టెంపరేచర్ వచ్చినప్పుడు ఆ హీట్కి అన్ని మెల్ట్ అయ్యి కరిగిపోతాయి అనమాట. తర్వాత అది దాటి పైకి వెళ్ళిన తర్వాత ఏంటంటే విపరీతమైన కోల్డ్ ఉంటుంది అనమాట. అంటే -300 degrees, -290 degrees అలా ఉంటుంది. ఈ తర్వాత కొన్ని విండ్ ఫోర్సెస్ ఉంటాయి, వీటిలన్నింటినీ తట్టుకుని కానీ మళ్ళీ బరువు కూడా చాలా తక్కువలో చేసే మనకి అటువంటి మెటీరియల్స్ తయారు చేయాలి. ఇలాంటి మెటీరియల్స్ తయారు చేయడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో మెటీరియల్ టెక్నాలజీస్ ఉంటాయి కదా, మెటల్స్ మెటీరియల్స్, ఇవి కూడా మనం బాగా డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట ఫ్యూచర్ టెక్నాలజీస్. అంటే ఏంటంటే చాలా బరువుగా తక్కువ ఉంటుంది కానీ చాలా స్టీల్ కన్నా చాలా హై క్వాలిటీ, చాలా స్ట్రెంగ్త్ ఉండే మెటీరియల్స్, చాలా హీట్ రెసిస్టెంట్, ఉష్ణోగ్రత తట్టుకునేటువంటి ఇటువంటి అన్నీ కూడా ఈ స్పేస్ టెక్నాలజీలో వాడి డెవలప్మెంట్ చేయడం వల్ల వచ్చే మనకున్న బెనిఫిట్స్ అనమాట. సో ఇలా చేయటం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో మనం ఈ కొత్త కొత్త ఎక్విప్మెంట్ తయారు చేయటం కానీ, కొత్త కొత్త మెటీరియల్స్ తయారు చేయటం కానీ, ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే మన ప్రగతి అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది అనమాట. అందుకే వేరే దేశాలు డెవలప్ అవుతున్న దేశాలన్నీ కూడా మనకి ఇటువంటి మెటీరియల్స్ని తయారు చేస్తుంది. మెటీరియల్స్ సైజ్ అనమాట, గ్రాఫైట్ అని, గ్రాఫైన్ అని రకరకాల మెటీరియల్స్ కనుక్కుంటున్నారు ఎప్పటికప్పుడు. ఎందుకంటే దానివల్ల మనకి ఫ్యూచర్లో కొత్త కొత్త వెరైటీస్ అన్ని తయారు చేయొచ్చు అనమాట. సో ఇదేంటంటే ఇదేంటంటే ఇది H1 రాకెట్ అంటారనమాట. దీన్ని మొబైల్ కమ్యూనికేషన్స్కి వాడుతున్నారు. మొబైల్ కమ్యూనికేషన్ అంటే ఓన్లీ మొబైల్ ఫోన్ అని కాదు, స్పేస్ శాటిలైట్ నుంచి షిప్స్ సముద్రంలో ఎలా వెళ్తున్నాయి, తర్వాత GPS అంటారు కదా, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అంటారు, ఆ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టము దాన్ని కంట్రోల్ చేయడం కానీ, తర్వాత ఫ్లైట్ కమ్యూనికేషన్ కానీ, ఏదైనా మూవింగ్ అయ్యే ఆబ్జెక్ట్ భూమి మీదగా మూవ్ అయ్యే ఏదైనా వస్తువు కానీ ఒక వెహికల్ కానీ ఉంటే దాన్ని ఎలా ట్రాక్ చేయాలి, వీటిలన్నిటికీ మొబైల్ కమ్యూనికేషన్. మీకు మొబైల్ కమ్యూనికేషన్లో గొప్పతనం ఏంటంటే ఒక సైడ్లా కాదు, అంటే ఇప్పుడు మన రేడియో ఉంది, మన రేడియోలో వాళ్ళు పంపిస్తారు మనం వింటాం. ఇక్కడ మొబైల్ టెక్నాలజీలు ఏంటంటే
మనం వింటమే కాకుండా మనం కూడా పంపించింది అవతల రిసీవ్ చేసుకోవాలి. ఇది టూ వే కమ్యూనికేషన్ అనమాట. సో ఇదంతా చేయటం ఏంటంటే ఇది ఎంత హైటెక్ అనమాట బాగా. సో దీనికి ఏంటంటే ఇన్ని 3,000-36,000 కిలోమీటర్ల దూరం ఉన్న శాటిలైటు మనం ఎంతో క్లియర్గా మనం వినగలుగుతున్నాము అనేది చాలా గొప్ప విషయం అనమాట. సో దానికి వాడిన ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ ఇది. సో దీన్ని ఏంటంటే 3 స్టేజ్లో తయారు చేశాను అనమాట రాకెట్. ఇది దీని బరువు 2,000 కిలోలు. సో మీకు బరువు పెరుగుతున్న కొద్ది ఏంటంటే టెక్నాలజీ పెరగాలి. ఎందుకంటే మన భూమి ఆర్బిట్లోంచి అంతరిక్షంలోకి అంత పంపాలంటే దానికి ఎంతో శక్తి పెట్టాల్సి వస్తుందన్నమాట. సో అదంతా కంట్రోల్ చేయడం, క్యాలిక్యులేట్ చేయడం అనేది చాలా కష్టమే, చాలా మ్యాథమెటికల్గా. తర్వాత ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ఇవన్నీ బాగా తెలియాలన్నమాట. ఇది ఏంటంటే కిక్-4 అంటారు. కిక్-4 అనేది ఏంటంటే మీకు ఫస్ట్ చెప్పాను 350 కిలోస్, 350 కిలోల శాటిలైట్ 1975 అనుకుంటా తయారు చేశారు. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే 2006 సంవత్సరానికి వీళ్ళు దాదాపుగా 3,000 కిలోల బరువు ఉన్న శాటిలైట్ని 36,000 కిలోమీటర్ల దూరం పంపించి అక్కడ తిప్పుతున్నారన్నమాట దీన్ని. సో ఇదేంటంటే మనకి శాటిలైట్ నావిగేషన్ అంటే శాటిలైట్ ఫోన్స్ ఉంటాయి కదా, వాటికి కానీ GPS కానీ, తర్వాత టెస్టింగ్ అన్నమాట. రకరకాల సిమ్యులేషన్ చేస్తారు, సిమ్యులేషన్ చేసి ఆ టెస్టింగ్కి వాటికి వాడే శాటిలైట్. చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది. ఇదేంటంటే మీకు ఈ బ్లూగా కనబడుతుంది చూసారా, ఇది సోలార్ ప్యానల్ అన్నమాట. దీనికి మనకి ఏ వస్తువు కావాలన్నా కానీ, మనకి ఏదైనా నడపాలన్నా కానీ, ఉపయోగపడేలా చేయాలంటే ఎనర్జీ కావాలి. ఎనర్జీ అంటే శక్తి కావాలి. మనకి స్పేస్లో ఏంటంటే మనకి కరెంట్ వైర్ పంపించలేము కాబట్టి భూమి నుంచి, అక్కడ ఏంటంటే సోలార్ ప్యానల్ ఓపెన్ చేయాలి. ఆ సోలార్ ప్యానల్ కొన్ని నాటిల్లో సోలార్ ప్యానల్ మన టెన్నిస్ కోర్ట్స్ ఉంటాయి చూసారు, ఆ టెన్నిస్ కోర్ట్ సైజు పెద్ద పెద్ద సోలార్ ప్యానల్ అనమాట. అది సన్ తిరుగుతుంటుంది కదా, సన్లైట్ పడి దానిలోంచి ఎనర్జీ వచ్చి ఆ ఎనర్జీని వాడటానికి, ఆ ఎనర్జీ కూడా ఏంటంటే ఆ శక్తిని కూడా చాలా తక్కువ వాడగలగాలన్నమాట. ఎక్కువ వాడితే ఏంటంటే అంత ఎక్కువ ప్రొడ్యూస్ చేయలేదు, కానీ లోపల మనుషులు బతకాలి, ఎయిర్ కండిషన్ ఉండాలి, బయట నుంచి బయట విపరీతమైన ప్రెషర్ ఉంటుంది అనమాట. ఆ ప్రెషరు నీ కూడా తట్టుకోగలగాలి, తర్వాత ఎక్విప్మెంట్ మొత్తం రన్ అవ్వాలి, బ్యాటరీలు ఛార్జ్ అవ్వాలి, ఇవన్నిటికీ ఏంటంటే చాలా లో పవర్తో చాలా హైగా ఎఫిషియెంట్గా చేయగలగాలన్నమాట. సో చూడండి ఇక్కడ 3 ప్యానల్స్ ఉన్నాయి. ఈ 3 ప్యానల్స్ ఓపెన్ అయ్యి ఇలా పెద్దగా ఓపెన్ అవుతాయి అన్నమాట. ఓపెన్ అయిన దాని నుంచి సన్లైట్ పడి దానివల్ల మొత్తం పనిచేస్తుంది అన్నమాట. ఇది ఏంటంటే 3,000 కిలోలు అంటే 3,000 కిలోలు పైకి పంపుతున్నారంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఇదేంటంటే ఇది గ్రీన్ హౌస్ గ్యాసెస్ అబ్జర్వింగ్ శాటిలైట్ అంటారనమాట. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే మీకు తెలుసు కదా, కార్బన్ డయాక్సైడ్ అని, కార్బన్ మోనాక్సైడ్ అని, ఇటువంటి మీథేన్ అని, ఇవి ఇటువంటి ఉంటాయి. వీటిని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. బేసిక్గా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే మీకు ఒక స్ట్రాటోస్పియర్ ఉంటాయి కదా పైన, వాటికి పైన ఓజోన్ లేయర్ అని ఉంటుంది అనమాట. ఈ ఓజోన్ లేయర్కి కన్నం పెడతా ఉంటాయి అనమాట. కన్నం పెడతాం వల్ల ఈ గ్యాసెస్, ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ హోల్ పెడతాయి ఓజోన్ లేయర్కి. హోల్ పెడితే అవుతుందంటే సన్ నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయి కదా, ఈ అల్ట్రావైలెట్ రేస్ అంతా ఏంటంటే డైరెక్ట్గా మనకు వచ్చేస్తుంది, ఈ ఫిల్టర్ ఏమి అవ్వకుండా వస్తాయి. దానివల్ల ఏంటంటే మన రకరకాల మనకి సన్ కింద ఉంటే మనకి క్యాన్సర్ వ్యాధులు, రకరకాల రోగాలు, తర్వాత విపరీతంగా హీట్ పెరగడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో అందుకేంటంటే ఈ శాటిలైట్ వాడి ఈ శాటిలైట్లో మనం ఏంటంటే ఎంత గ్రీన్ హౌస్ గ్యాసెస్ వస్తున్నాయి అనేది అబ్జర్వ్ చేస్తారు. ఏ దేశం నుంచి అంటే వీళ్ళు ఎంతవరకు చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ టోక్యో ఉంది, ఆ టోక్యోలో ఎంత గ్యాస్ రిలీజ్ అవుతుంది, ఎంత కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, ఎంత కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అవుతుంది, ఇవన్నీ టెస్ట్ చేస్తారన్నమాట. మీకు తెలుసో తెలియదో ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే, మీథేన్ గ్యాస్ అనేది మన పశువులు ఉంటాయి కదా, పేడ వేస్తాయి, ఆ పేడ నుంచి విపరీతమైన గ్యాసెస్ వస్తాయన్నమాట. ఈ మీథేన్ గ్యాస్, గోబర్ గ్యాస్ అంటాం కదా, అలాగా మీథేన్ గ్యాస్. ఈ మీథేన్ గ్యాస్ అనేది చాలా డేంజర్ ఓజోన్ లేయర్కి. సో అందుకేంటంటే పశువుల పేడని ఎలా తగ్గించాలి, బయటికి ఎలా లీక్ అవ్వకుండా చేయాలని అదొక పెద్ద సబ్జెక్ట్ అనమాట. సో అదొక్కటే కాకుండా ఏంటంటే ఈ మీథేన్ గ్యాస్ ఉండటం ఎక్కువ అవ్వటం, మీథేన్ అనే కాదు ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువ అవ్వటం వల్ల ఏంటంటే మన టెంపరేచర్ పెరిగిపోతుంది అనమాట, ఉష్ణోగ్రత పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఐస్ కరిగిపోతుంది, గ్లేషియర్స్ ఉంటాయి అవన్నీ కరిగిపోతాయి. అవి కరిగిపోవటం వల్ల ఏంటంటే వాటర్ లెవెల్ పెరుగుతాయి. వాటర్ లెవెల్ పెరగటం వల్ల ఏంటంటే కొన్ని కంట్రీస్ ఉంటాయి, నెదర్లాండ్స్ అంటారు కదా, నెదర్ అంటే బిలో అనమాట, ల్యాండ్ అంటే భూమట్టం కన్నా కింద ఉన్న దేశాలు ఉన్నాయి,
ఫర్ ఎగ్జాంపుల్ మన మాల్దీవ్స్ ఉంది, కొంచెం ఒక 2 మీటర్ల వాటర్ పెరిగింది అనుకోండి, మాల్దీవ్స్ అనేది కనబడదు భూమి నుంచి. అలాగే నెదర్లాండ్స్ కూడా నీళ్ళు వచ్చేస్తాయి లోపలికి. సో ఇవన్నీ ఏంటంటే ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ వలన వస్తాయన్నమాట. సో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎమిషన్స్ని ఎలా తగ్గించాలి, అది ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంతెంత పెరుగుతున్నాయి, దీనివల్ల ఏ ఫారెస్ట్లకి ఏమవుతుంది, పంటలకు ఏమవుతుంది, యానిమల్స్కి ఏమవుతుంది, ఉష్ణోగ్రత ఎలా ఉంటుంది, వర్షాలు ఎలా పడుతున్నాయి, ఇవన్నీ కూడా ఈ శాటిలైట్స్ పైనుంచి చెక్ చేస్తాయన్నమాట. దానికి తయారు చేసిన శాటిలైట్ పైకి చూడటానికి ఏదో గోల్డ్ ప్లేట్ వేసి మన ఏమంటారు మన స్వీట్ ప్యాకెట్గా ప్యాక్ చేసినట్టు మనకి కనబడుతుంది, కానీ దీనిలో చాలా చాలా టెక్నాలజీ ఉందన్నమాట. సో ఇటువంటి టెక్నాలజీస్ జపాన్ బాగా డెవలప్ చేస్తుంది. ఈ ఉన్న స్కూబా ఏరియా మొత్తం ఈ శాటిలైట్ కమ్యూనికేషను, మిషన్ కంట్రోలు, R&D, తర్వాత న్యూ డెవలప్మెంట్, తర్వాత శాటిలైట్స్ కూడా ఇక్కడి నుంచి కంట్రోల్ చేస్తున్నారు. తర్వాత జపాన్లో దాదాపు 10 చోట్ల శాటిలైట్ కమ్యూనికేషన్ సెంటర్స్ ఉన్నాయి, వాటిలన్నింటినీ ఇక్కడి నుంచి కంట్రోల్ చేస్తున్నారు అనమాట. ఈ ప్లేస్ నుంచి కాదు, బయట ఉంది, దాని నుంచి చేస్తున్నారు. ఇది 4000 కిలోలు ఉందన్నమాట, అంటే 4 టన్స్ ఉండే శాటిలైట్. చూడండి ఎంత పెద్దగా ఉందో, చూడటానికి ఇంత పెద్దగా ఉన్నా కానీ బరువు చాలా తగ్గిస్తారనమాట. వాళ్ళు వాడే మెటీరియల్స్ మీకు ఇందా చెప్పాను, అలాగే బరువు చాలా తగ్గిస్తారు. సో ఇదేంటంటే అడ్వాన్స్డ్ ల్యాండ్ అబ్జర్వేషన్ శాటిలైట్ అనమాట. దీని పేరు జపాన్లో దై ఇచి అంటారు. దై అంటే 1 అనమాట, ఇచి అంటే 1 అనే శాటిలైట్ అనమాట. ఇది 4000 కిలోస్ బరువు, 36000 కిలోమీటర్ల పైన అంతరిక్షంలో ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఎక్కడెక్కడ టైఫూన్లు వస్తున్నాయి, ఎక్కడెక్కడ భూమి ఎక్కడెక్కడ మారుతుంది, ఎలా మారుతుంది, తర్వాత వరదలు ఎలా వస్తున్నాయి, ఇవన్నిటినీ 1000 కిలోమీటర్ల నుంచి చాలా చాలా స్పెసిఫిక్ అనమాట. హై రిజల్యూషన్ కెమెరాస్ ఉన్నాయి దీనికి. ఈ హై రిజల్యూషన్ కెమెరాస్లో చాలా డీటెయిల్డ్ డేటా అబ్జర్వ్ చేస్తుంది అనమాట ఈ శాటిలైట్. ఇంకోటి ఏంటంటే జపాన్లో డిజాస్టర్స్ విపరీతంగా ఉన్న దేశం అనమాట, ఎందుకంటే ఇక్కడ ఎర్త్క్వేక్స్ ఎక్కువ వస్తాయి, తర్వాత సునామీ అనేది వస్తుంది, తర్వాత అగ్నిపర్వతాలు ఉన్నాయి. సో అన్ని రకాల మనుషులు ఊహించలేనని అన్ని కష్టాలు, నష్టాలు, ప్రాబ్లమ్స్, ఈ ప్రకృతి వలన వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ జపాన్లో చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఈ ప్రజల్ని ఇక్కడ కాపాడాలంటే ఇటువంటి శాటిలైట్స్ తప్పనిసరి అనమాట, దీన్ని ఎస్కేప్ చేయడానికి లేదు. ఇంకోటి ఏంటంటే వెదర్ శాటిలైట్స్ అని ఉంటాయన్నమాట. వెదర్ శాటిలైట్స్ మీకు కొంతమంది తెలిసే ఉంటుంది. ఈ వెదర్ శాటిలైట్స్ ఏంటంటే ఈ ఎస్పెషల్లీ జపాన్లో చాలా హైటెక్ అనమాట. గాలిలో ఉండే తేమ ఉంటుంది కదా, తేమ అంటే పైన అనమాట, ఆ తేమని ఒక 3-4 యాంగిల్స్ నుంచి దాన్ని ఒక్కొక్క తేమ పార్టికల్ ఉంటుంది అనమాట, దాన్ని స్కాన్ చేస్తారు. స్కాన్ చేసి ఆ తేమ ఎంత, ఏ డైరెక్షన్లో ఎంత ఉంది, కింద పడేటప్పటికి ఎంత వెయిట్ వస్తుంది, తర్వాత ఇది ఎలాగా స్నో లాగా తయారవుతుంది, ఇవన్నీ రీసెర్చ్ చేస్తారనమాట. రీసెర్చ్ చేసి మొత్తం అంతా ఆ ఇన్ఫర్మేషన్ అంతా భూమి మీద పంపుతారు. ఎందుకు పంపుతారంటే సపోజు మనకు సడన్గా ఒకరోజు 30 డిగ్రీల నుంచి 35 డిగ్రీల వరకు టెంపరేచర్ 5 డిగ్రీలు పెరిగింది అనుకోండి, పెరిగితే ఏంటంటే మనకు కరెంటు అందరూ జపాన్లో ఏసీలు వాడటం మొదలు పెడతారు. ఏసీలు వాడటం మొదలు పెట్టగానే మనకేంటంటే చాలా అంత కరెంట్ ప్రొడ్యూస్ చేయగలగాలన్నమాట. ప్రొడ్యూస్ చేయకపోతే గ్రిడ్ కొలాప్స్ అవుతుంది అనమాట, అందరూ వాడేయటం వలన అది బ్రేక్ అవుతుంది. అందుకని ఇప్పుడు ఈ శాటిలైట్ ఇన్ఫర్మేషన్ ఉండటం వలన ఏంటంటే ఎవరు ఎంత వాడతారు, ఎక్కడ ఎంత టెంపరేచర్ పెరుగుతుంది అనేది చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వస్తువులు కనుక్కోండి, సపోజ్ సడన్గా టెంపరేచర్ పెరిగితే షాపుల్లో ఐస్ క్రీమ్స్ బాగా అమ్ముడవుతాయి. సో ఐస్ క్రీమ్స్ అమ్ముడవుతాయంటే ఆ రోజు ఐస్ క్రీమ్ కంపెనీ వాళ్ళు ఏంటి ఎక్కువ తయారు చేసి ఇన్వెంటరీ షాపులు పంపుతారు. అలా బాగా చల్లగా అయిందనుకోండి, కొన్ని హాట్ ఐటమ్స్ బాగా అమ్ముడవుతాయి. సో ఈ వెదర్ డేటా అంతా అంటే జపాన్లో విపరీతంగా చాలామంది కొంటా ఉంటారనమాట. సో వీటన్నిటికీ తర్వాత ప్రొటెక్ట్ చేయడం కోసం, నేచర్ని ప్రొటెక్ట్ చేయడం, పీపుల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ శాటిలైట్స్ ఈ ల్యాండ్ అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. ఫారెస్ట్ ఎంత కవర్ ఉంది, లేకపోతే ఫారెస్ట్ ఫైర్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటాయి, ఇదన్నీ కూడా ఈ శాటిలైట్ ఉపయోగపడుతుంది. చూడండి ఎలా ఉందో. ఇదేంటంటే మనకి సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కదా, శాటిలైట్లోంచి ఒక ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లోంచి బయటకు వచ్చినట్టు. ఇదేంటంటే బయటకు వచ్చేటప్పుడు, బయటకు వచ్చి పనిచేసేటప్పుడు స్పేస్ షూట్ అనమాట. చూడండి మీకు ఇక్కడ ఎక్స్ట్రా వెహిక్యులర్ మొబిలిటీ యూనిట్ అని ఉంది. అంటే ఎక్స్ట్రా వెహిక్యులర్ మొబిలిటీ యూనిట్ అనమాట, అంటే బయటికి వచ్చి స్పేస్ షటిల్ అనమాట. మీ వెనకాలం చూసారా, అది స్పేస్ షటిల్, ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ అంటారనమాట. సో దానిలోంచి బయటకు వచ్చి ఏదైనా రిపేర్స్ చేయాలి, ప్యానల్ ఏదైనా పాడైంది, దానికి ఏమైనా చేయాలంటే ఈ సూట్ వేసుకుని రావాలి. ఎందుకంటే అక్కడ -300 డిగ్రీలు ఉండొచ్చు, -250 డిగ్రీలు ఉండొచ్చు, ఒక 5 నిమిషాలు కూడా 1 మినిట్లో
1 సెకండ్లో కూడా చనిపోవచ్చు మనిషి. సో అలాంటి వాటికి వాడేదన్నమాట. ఇది చూసారా, ఇదేంటంటే కార్గో తీసుకెళ్లేదన్నమాట. మనం ఇప్పుడు ఒక దేశం నుంచి ఒక దేశానికి బరువు మనం సామాన్లు పంపుతాం కదా, సో ఇండియా నుంచి జపాన్కో లేకపోతే జపాన్ నుంచి అమెరికాకో కార్గో అంటే వస్తువులు పంపుతాం కదా. స్పేస్ షటిల్ ఉన్న వాళ్ళకి ఫుడ్ కావాలి, తర్వాత ఏదైనా తినటానికి కావాలి, తర్వాత అక్కడ వేస్ట్ తయారైంది, ఆ వేస్ట్ మళ్ళీ కింద తీసుకురావాలి. సో దానికి ఏంటంటే కార్గో పంపించాలన్నమాట, ఇక్కడి నుంచి పంపించాలి. దానికి వాడే మన సింపుల్గా మన భాషలో చెప్పాలంటే ఒక రైల్వే కంపార్ట్మెంట్ లాంటిది అన్నమాట. భూమి నుంచి ఇందులో సామాన్లు అన్నీ పెట్టి అక్కడ పైన ఉన్న స్పేస్ షటిల్ ఉంటుంది అన్నమాట, స్పేస్ సెంటర్ ఉంటుంది అన్నమాట. ఇది స్పేస్ సెంటర్. సో ఇది మీ కింద చెప్పాను కదా స్పేస్ సెంటర్ అని. ఇందులోనే ఉంటారనమాట మన ఆస్ట్రోనాట్స్ అంటారు కదా, వాళ్ళు ఎక్కేది ఇదే, ఇందులోనే ఇదే ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది అనమాట. సో దాని ఆమ్ అనమాట, ఏదైనా రిపేర్ చేయాలన్నా మూవ్ చేయాలన్నా చూసారా ఇది ఆమ్ అనమాట, దీని చెయ్యి లాంటిది ఆ స్పేస్ షటిల్ లోపల నుంచి బయట మూవ్ చేయడానికి అనమాట. తర్వాత ఇదేమో కార్గో తీసుకెళ్ళడానికి. కార్గో తీసుకెళ్ళి ఏం చేస్తున్నా, ఇప్పుడు ఇది స్పేస్లో 3 ఏళ్ళు ఉందనుకోండి, 2 ఏళ్ళు కానీ, అప్పుడు వాళ్ళకి లోపల ఉన్న వాళ్ళకి భోజనాలు కావాలి, రకరకాల ఎక్విప్మెంట్ కావాలి, రీసెర్చ్ మెటీరియల్ కావాలి, అదంతా ఏంటంటే దీని ద్వారా తీసుకెళ్తారు. దీని ద్వారా తీసుకెళ్ళి దీంతో డాకింగ్ చేస్తారు. డాకింగ్ అంటే కలుపుతారనమాట, 2 కంపార్ట్మెంట్ కలిపినట్టు కలిపితే అప్పుడు దీనిలో డేటా, దీనిలో ఉన్న ఫుడ్ ఐటమ్స్ నెక్స్ట్ దానిలో తీసుకుని మళ్ళీ దీన్ని పంపించేయచ్చు అనమాట. సో దానికోసం వాడేది. చూసారా ఇది ఎలా ఉందో, స్పేస్ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ అంట అనమాట. చూడండి ఇది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. సో ఇది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, ఇదే ఆకాశంలో ఉండేది. అయితే ఇది ఇలా ఉంటుంది అన్నమాట చిన్నగా. దానికి ఏంటంటే పెద్ద పెద్ద సోలార్ ప్యానల్స్ ఉంటాయి అటు ఇటు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా బాక్స్ లాగా గుండ్రంగా ఉంది గొట్టంలాగా, అది ఇది. సో ఇలా పెద్దగా ఉంటుంది అన్నమాట. సో దాని ఆమ్ ఇది. తర్వాత మీకు స్పేస్లో ఏం తింటారు, ఏమేమి ఫుడ్లు దొరుకుతాయి అనే చూస్తే ఇవన్నమాట. ఇదేంటంటే మీకు రైస్, నూడిల్స్, ఇవన్నీ స్పేస్లో అన్నమాట తినేది. తర్వాత ఇదంతా ఏంటంటే మిల్క్ పౌడర్, పాలు. సో ఇదేంటంటే అందులో బటన్ నొక్కగానే హాట్ వాటర్ ఫిల్ అవుద్ది, ఫిల్ అవ్వగానే తినచ్చు అన్నమాట. బిస్కెట్స్, ఇవన్నీ స్పేస్లో నిజంగా వాడినవి అన్నమాట. ఇదంతా ఈ సోయా సాస్, ఫిష్ ఐటమ్స్, ఇవన్నీ స్పేస్లో వాడినవి. చూసారా దీనిలో చూడండి మీరు స్పేస్ కర్రీ అని రాసింది. సో ఇదంతా స్పేస్లో వాడేవన్నమాట. ఇవేంటంటే మీకు కప్పు నూడిల్స్ ఉంటారు కదా, కప్పు నూడిల్స్ అని, అది జపాన్లో స్పేస్లో వాడటం కోసం తయారు చేశారు. ఫస్ట్ తయారు చేసి దాన్ని 1-2 మినిట్స్లోనే మొత్తం తినగలిగేటట్టు తయారు చేశారు. అదేంటంటే స్పేస్ తర్వాత నార్మల్ పీపుల్ కూడా అందరూ వాడేటట్టు తయారైందన్నమాట. ఇన్స్టాంట్ ఫుడ్ జనరల్గా ఏంటంటే స్పేస్ యూజ్ కోసం తయారు చేసింది అనమాట ఇన్స్టాంట్ ఫుడ్ అనేది. తర్వాత నెమ్మదిగా మనం ఏంటంటే మెయిన్ ఐటెము ఇక్కడ స్పేస్ షటిల్లోకి ఎంటర్ అవుతుంది. చూసారా ఎలా, ఇదంతా ఆకాశంలో 36,000 కిలోమీటర్ల దగ్గర తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇది స్పేస్ షటిల్ లోపల ఎలా ఉందో చూసారు కదా. ఇది ఏంటంటే వర్కింగ్ స్టేషన్ అనమాట, జాక్సా వాళ్ళది. కెమెరా కమాండ్ అదంతా. ఇదేంటంటే బయట ఆమ్ లాగా ఉంది కదా చెయ్యి లాంటిది, దాన్ని మూవ్ చేయటానికి అనమాట, మూవ్ చేసి ఆపరేట్ చేయడానికి ఉండే ర్యాక్ ఇది. ఇదంతా కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ అనుకుంటారు. ఇదేంటంటే రిఫ్రిజిరేటర్, కింద నుంచి తెచ్చిన ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా అది పెట్టుకునే రిఫ్రిజిరేటర్ అనమాట. చూసారా స్పేస్లో ఉన్న రిఫ్రిజిరేటర్ ఎలా ఉందో. ఇది చూసారు కోల్డ్ ఇన్సైడ్, ఇది కోల్డ్ ఇన్సైడ్ అంతా. సరే ఇవన్నీ ఇవన్నీ ఫ్రిడ్జ్ అనమాట. ఇదేంటంటే డీసీ కన్వర్టర్. డీసీ కన్వర్టర్ అంటే బయట సన్లైట్ ఉంటుంది కదా, సోలార్ ఎనర్జీని డీసీలాగా వాడు కన్వర్ట్ చేయడానికి. ఇదేంటంటే మైక్రోబయాలజీ ఎక్విప్మెంట్.
సో ఇలాగా రకరకాల ఎక్విప్మెంట్స్ అన్నీ ఫుల్గా ఉంటాయి. మీరు చూస్తూ ఉంటారు కదా, మీరు చూస్తూ ఉంటారు ఏంటంటే ఇలా గాల్లో అంత అంతరిక్షం ఎగురుతారు చూసారా, ఇందులోనే ఎగిరేదన్నమాట. సో ఇది ఇది నిజంగా యాజ్ ఇట్ ఈస్గా తీసుకొచ్చారు, తీసుకొచ్చింది ఇది ఒరిజినల్ అనమాట, మీకు అన్నీ చూస్తే తెలుస్తుంది. సో ఇందులోనే వాళ్ళకి ఇంకా ఇంకొంచెం పెద్దగా ఉంటుంది అనమాట, దానిలో ఫుడ్ అని టాయిలెట్స్ అని అన్నీ కూడా ఉంటాయి. ఇది లోపల ఇలా దీనిలోనే వాళ్ళు కొంతమంది 1 ఇయర్ 2 ఇయర్స్ ఉండాలన్నమాట. సో స్పేస్లోకి వెళ్ళటం అనేది అంత తేలికైన విషయం కాదు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే స్పేస్లో ఏంటంటే గ్రావిటీ అనేది ఉండదన్నమాట, గురుత్వాకర్షణ శక్తి అంటారు దాన్ని, అది భూమి ఆకర్షణ శక్తి ఉంటుంది కదా, అది ఉండదు. అది ఉండకపోవటం వల్ల ఏంటంటే కాళ్ళకి రక్తం సరిగ్గా వెళ్ళదన్నమాట లోపలికి, వెళ్ళకుండా ఉండటం వల్ల బోన్స్ అన్నీ పాడైపోతాయి, వీక్ అయిపోతాయి, కాళ్ళు అంతా వీక్ అయి నడవలేకుండా అయిపోతారు, ఎక్కువ కాలం స్పేస్లో ఉండకూడదు అన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే అది ఎలా ఎందుకు మారుతుంది అనేది కూడా రీసెర్చ్ చేస్తారు. రక్త కణాలు ఏమవుతున్నాయి, బోన్ మ్యారో ఏమవుతుంది, ఇదంతా కూడా లోపల ఎక్కువ కాలం స్పేస్లో ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయన్నమాట. సో అవన్నీ కూడా చెక్ చేస్తారనమాట. సో రకరకాల ఎక్విప్మెంట్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. తర్వాత మీకు రౌండ్గా నెమ్మదిగా చూపిస్తాను. ఇదేంటంటే మీకు రోబోటిక్ ఆర్మ్ ఉంది కదా, ఆ రోబోటిక్ ఆర్మ్ కంట్రోల్ చేయటం అనమాట. చూసారా ఇది ఇక్కడ ఉంది చూసారా, దాన్ని కంట్రోల్ చేసే స్టిక్, ఇది జాయ్ స్టిక్ లాంటిది అనమాట, అటు ఇటు మూవ్ చేయడానికి. సో ఇక్కడ నుంచి లోపల నుంచి మొత్తం కంట్రోల్ చేస్తారు. సో మీకు రౌండ్గా ఒకసారి చూపిస్తా చూడండి. మనం ఏంటంటే చాలా అదృష్టవంతులు అని చెప్పచ్చు, ఎందుకంటే మనం ఎలాగో స్పేస్లోకి వెళ్ళలేకపోయినా కనీసం స్పేస్కి వెళ్ళిన ఫీలింగు, వాళ్ళు ఎక్కిన దాన్ని మనం ఎక్కగలుగుతున్నామంటే చాలా అదృష్టం అని చెప్పచ్చు. ఇది కూడా ర్యాకెట్ అనమాట చూడండి, ఇది H2A అనే ర్యాకెట్. దానిలో చూడండి ఇది రియల్ ఇంజన్ అనమాట, సెకండ్ స్టేజ్. తర్వాత ఇవన్నీ జపాన్ పంపించిన ర్యాకెట్స్. ఇది మీకు పెన్సిల్ ర్యాకెట్ అంటారు. ఇదేంటంటే మామూలు సైజులో 20% చేశారనమాట, 100% నుంచి 20% తగ్గించి చేసిన శాంపుల్స్ అనమాట. ఇది ఫస్ట్ ఏమో 1955 చేశారు. అలా నెమ్మదిగా అనమాట రకరకాల ర్యాకెట్స్, రెప్లికాస్ అనమాట ఇవన్నీ. చూసారా ఎలా ఉన్నాయో. ఇవేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటంటే 16 టన్నులు బరువు తీసుకెళ్లే ర్యాకెట్, చూడండి ఎంత ఎలా ఉందో. దీనికి ఇది 20% చేశారనమాట, దీన్ని 100% అయితే ఎలా ఉంటుందో చూడొచ్చు. ఇదేంటంటే మనకి H3 ర్యాకెట్ అంటారు, ఇదేమో 6.5 టన్నులు స్పేస్లో తీసుకెళ్తారు. సో ఇలాగా ఇదంతా స్పేస్ రీసెర్చ్ సెంటర్ అనమాట, చూడండి ఎలా ఉందో. అది ఫ్రెండ్స్ ఇవాళ మనం ఈ స్పేస్ సెంటర్లో మీకు నేను చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐఎమ్ జపాన్ సాయి. థ్యాంక్ యూ, బాయ్.